అనేది ఏ మనిషి జీవితంలో అయినా ఏదో ఒక సందర్భంలోనో లేదంటే ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లోనో రావడం సహజం. అది రాజకీయమైనా కావచ్చు, సాధారణ జీవితమైనా కావచ్చు. కాకపోతే ఆ మార్పు అనేది సమాజానికి ఉపయోగపడాలై ఉండాలి, కానీ ప్రత్యర్థులపై పగ తీర్చుకునేలా ఉండకూడదు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. మార్పు విషయంలో ఎవరికి వారు తెచ్చుకొని పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ప్రత్యర్థుల దూకుడు నుంచి వచ్చే మార్పు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత సీఎం కేసీఆర్ విషయంలో నిజమవుతోందని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులకే చాలా సార్లు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ దొరకలేదని, అది ప్రగతి భవన్ కాదు బానిస భవన్ అంటూ ఈటల ఘాటుగా స్పందించారు. దీంతో ఈటల కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఇది నిజమే అంటూ సోషల్ మీడియా కూడా ఊదరగొట్టింది. దీనిపై రాజకీయ నేతలు కూడా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇటు చెంపదెబ్బ అటు గోడ దెబ్బ అన్నట్టుగా మారింది గులాబీ దళపతి పరిస్థితి. ఇక ఏ పాలకుడైనా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అదే సమయంలో సొంత పార్టీ నేతలు సహా ప్రతిపక్షాలకు కూడా అందుబాటులో ఉండాలి. కానీ కేసీఆర్ వ్యవహారం మాత్రమైతే ఫామ్ హౌస్ లేదంటే ప్రగతి భవన్కే పరిమితమైంది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీన్ని సరిదిద్దుకోకపోతే మున్ముందు కష్టమని, ముఖ్యంగా ఈటల వంటి బలమైన ఉద్యమ నాయకుడు ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే మున్ముందు మంచిది కాదని ప్రతిపక్షాలతో పాటు టీఆర్ఎస్ నాయకులు కూడా ఓ అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందులో భాగంగానే ఈటల ఎపిసోడ్ తర్వాత వెంటనే రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ ఎత్తేయడంతో పాటు తానే స్వయంగా కొత్త కార్యక్రమాలను సృష్టించుకుని ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రతిపక్ష నేతలను కలవడం వంటి చర్యలు ప్రారంభించారని అంటున్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ పై విపక్ష కాంగ్రెస్ నేతలు తనను కలిసేందుకు రావడంతో వారిని సాధారణంగా ఆహ్వానించి వారి డిమాండ్లను నెరవేరుస్తారని హామీ ఇవ్వడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయని చెప్పుకుంటున్నారు. ఈటల దెబ్బనో లేదంటే తనకు తానుగానే ఇలా మారారో తెలియదు, కానీ కేసీఆర్లో ఈ మార్పు మాత్రం మంచిదని పలువురు అధికార పార్టీకి చెందిన నేతలే చెవులు కొరుక్కుంటున్నారట.